జగన్ పై ఏ3గా కేసు నమోదైంది. ఏదైతే రఘురామకృష్ణరాజు టార్చర్ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారు, ఏ3గా జగన్ ను చేర్చారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? అంటే దాదాపు 3 ఏళ్లుగా అలుపెరిగిన పోరాటాన్ని ఎంపీగా ఉండి రఘురామకృష్ణరాజు చేశారని చెప్పాలి. ఎందుకంటే తను ఒక టార్చర్ చేశారు, తనపైన అన్యాయంగా కేసులో ఇరికించారు. మరోవైపు ఏదైతే ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, మరోవైపు ఏదైతే ట్రాన్సిల్ అరెస్ట్ అనేది ఉంటుంది, అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బదలాయింపు చేసేటప్పుడు అక్కడ ఉండేదాన్ని ఒక చట్టబద్ధంగా చేయాల్సిన దాన్ని కాకుండా డైరెక్ట్గా తనని సిబిసిఐడి తీసుకెళ్లి టార్చర్ చేశారు, తన పైన తనని చంపడానికి హత్యాయత్నం చేశారనేది ఒక కీలకమైన కేసుగా తన 3 ఏళ్లుగా పోరాటం చేస్తూ వచ్చారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉంది కాబట్టి ఆయన చేసిన విమర్శలు కావచ్చు, ఆయన చేసిన కంప్లైంట్లు కావచ్చు, అన్నీ కూడా అరణ్యరోధనలో మిగిలిపోయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అత్యంత కీలకంగా మారింది ఈ కేసు. ఈ కేసులో దాదాపుగా 8 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రధానంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ3గా ఉన్నారు, అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా అంతకుముందు జగన్పై చిన్న చిన్న కేసులు, అంటే ప్రభుత్వం మారిన తర్వాత చిన్న 1-2 కేసులు లాంటిది ఏదైనా బయటకు వచ్చినా, ఇప్పుడు అత్యంత కీలకంగా అంటే ఇందులో మనం చూడాల్సింది దాదాపు 307 అనే ఒక కీలకమైన కేసుతో పాటు మిగతా అనేక అంశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దీంట్లో జగన్ ఖచ్చితంగా చిక్కుల్లో పడినట్లే మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇంత కీలకమైన కేసులోన ఇప్పటికీ దాదాపు అప్పుడు ఏదైతే మేజిస్ట్రేట్ ముందు తన హాజరుపరచలేదని ఒక కీలకమైన అంశాన్ని రఘురామకృష్ణరాజు దాన్ని లేవనెత్తారు. మరోవైపు ఎంపీగా ఉన్న సమయంలో తన టార్చర్ చేశారు, ఎందుకంటే ఆయన వైసీపీ ఎంపీగా ఉండి కూడా ఆ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి పైన కీలకంగా పోరాటం చేశారు. ఆయన చేస్తున్న అనేక పనులు కావచ్చు, లేకపోతే అతను చేస్తున్న వివిధ అనేక అంశాలపైన పార్టీలో ఉండి ఆయన కీలకంగా విమర్శ చేశారు. దీనిపైన అప్పట్లో ఉండే ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, తర్వాత సిఐడి చీఫ్ పివి సునీలు కావచ్చు, ఇలాగే వీరందరిపైన అలుపెరగిన పోరాటం చేశారు. దీనికి తోడు ఆయన గాయాల పాలైన తర్వాత కూడా ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కూడా సూపరింటెంట్ కూడా ఎటువంటి గాయాలు లేవని ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ఉందో దానిపైన కూడా ఇప్పుడు కేసులు నమోదైనవి. అంటే ఈ అత్యంత కీలకంగా ఒక తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆసక్తికరమైన అంశంగా దీన్ని చూడాలి. మాజీ ముఖ్యమంత్రి పైన ఏ3గా నమోదైన కేసు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువైపు ప్రయాణం చేస్తుంది, ఈ నమోదైన కేసులు ఎక్కడ వరకు వెళ్తాయి అనేది అత్యంత కీలకంగా కనిపిస్తుంది. మనతో ఇప్పుడు బార్ కౌన్సిల్ సభ్యుడు, సీనియర్ హైకోర్టు న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుని ఆయన ఆ రాష్ట్రంలో కీలకంగా దీన్ని ఫాలో అయ్యారు. మరోవైపు ఏదైతే అక్రమ కేసులు ఉన్నాయో లేకపోతే ఇటువంటి వేధింపుల కేసులు ఉన్నాయో అనేక కేసులు చూసారైనా త్రిబులార్కి సంబంధించింది కూడా, అంటే రఘురామకృష్ణరాజు కేసును కూడా ఆయన దగ్గర నుండి